లిస్ట్ కావాలంటే దొరకదు అధ్యక్ష, అంతా సీక్రెట్. సుమారు ఈ ధరణి పుణ్యమా అంటూ 18 లక్షల ఎకరాలు పేదవాళ్ల భూములని పార్ట్ బిలో పెట్టి వాటిని పరిష్కరించకుండా ఆనాడు ప్రభుత్వం అంతే వదిలేసింది అధ్యక్ష. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో 100 రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష. ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా, ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రయల్గా మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష. అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఆనాడున్న ఆ పెద్ద ఆయన, వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి, ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం, ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం. ఇది ఎట్లా అధ్యక్ష? ఇది మన భూములు కావే, ఇది మన ఆస్తులు కావే. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఆస్తులకి మనం ఒక గార్డెన్గా ఉన్న మనం, ప్రజలకు న్యాయం చేయాల్సిన మనం, మనకు నచ్చిన చట్టాన్ని ఉపయోగించటం వల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు గమనించండి. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్లు అప్రూవల్ చేసిన అథారిటీ ఎవరైతే కలెక్టర్ ఉంటాడో ఆ కలెక్టర్ గారికి కాదు కదా, సిసిఎల్ఏలో కూడా కొన్ని ఆప్షన్స్లోనే కనిపించేది ఆనాడు చేసిన కార్యక్రమాలు. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని, అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే 10 డేస్లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ మంత్రుల అందరం ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేశాం అధ్యక్ష. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్తో అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష. చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నింటినీ క్రోడీకరించి చివరికి 2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని, డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్గా 2 మండలాలు ఏర్పాటు చేయటం జరిగింది అధ్యక్ష. ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో, యాచారం మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా 10 గ్రామాలు సర్వే చేపించడం జరిగింది. ఈ 10 గ్రామాల్లోనే